నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. మొత్తానికి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కు అంతగా యోగించే పరిస్థితి కనపడటం లేదు. అలాగే పంజాబ్ లో కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతికి చీపురు కట్టికి మధ్య ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. హస్తం ఆప్ ఈ రెండు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కెప్టెన్ అమరీందర్ సింగ్, ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీతో జతకట్టారు కాబట్టి లాస్ట్ మినిట్ లో తీసుకున్న ఆయన నిర్ణయం మొత్తానికి ఆయనకి ఎదురు దెబ్బ తగిలేలాగా చేస్తోంది. గోవాలో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వల్ల ఒక రకమైన లావ అక్కడ ఏర్పడింది. ఇది ఉత్తరాదిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ముఖ చిత్రం. నమో మంత్రం ఇక నామ మాత్రంగానే ఉండబోతోందా అనే పరిస్థితి వస్తోంది. దాని వల్లనే బహుశా బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఈ మధ్య సౌత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి కింద మీద పడి ఏదో రిపేర్ చేసుకొని పార్టీని బతికించుకుందాం సౌత్ లో అని చెప్పేసి ఏదో రివ్యూ మీటింగ్, ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకోవడానికి వీలుగా బోల్డ్ అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తా వస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ఓపెన్ డిబేట్ లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. అలాగే బీజేపీ నేత మిట్ట పార్సార్థి గారు. నమస్తే పార్సార్థి గారు. అలాగే రాజకీయ విశ్లేషకుడు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. ఇంకా దుర్గా శ్రీరామ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ముందుగా డాక్టర్ తులసిరెడ్డి గారు మాట. తులసిరెడ్డి గారు, ఆత్మసాక్షి గ్రూప్ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా సర్వేలు నిర్వహించింది. ఈ నిర్వహించిన క్రమంలో చూస్తుంటే సమాజ్వాదీ పార్టీ చాలా బలం పుంజుకుంది. అంటే చిన్నా చితకా పార్టీలని తన సైకిల్ ఎక్కించుకుని మరీ సమాజ్వాదీ పార్టీ యూపీలో తిరుగుతా వస్తోంది. సో ఎక్కడెక్కడ ఏ సమీకరణాలు ఉన్నాయో ఆ సమీకరణాలకు అనుగుణంగా అజిత్ సింగ్ కుమారుడు పార్టీ తోటి పెట్టుకుంది. అలాగే జాట్ల ఎస్సీ జాట్స్ ఉన్నారు వారి పార్టీతో, మహాందల్ వారి పార్టీతో కూడా పెట్టుకుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పార్టీతో కూడా పెట్టుకుని ఎక్కడా కూడా, అంటే ఈసారి సమాజ్వాదీ పార్టీ చేసిన ఎత్తుగడ ఏంటంటే కాంగ్రెస్ తోటి బీఎస్పీ తోటి పెట్టుకోకపోవటం వల్ల అది కొంచెం బీజేపీ కన్నా అడ్వాన్స్ గా ఉన్న పరిస్థితి. అంటే ఏ రకంగా చూసినా యోగి ఆదిత్యనాథ్ కి మాత్రం ఈ గండం గట్టెక్కటం కష్టం లాగానే కనిపించే ఒక సఫోకేటింగ్ అట్మాస్ఫియర్ ని సమాజ్వాదీ పార్టీ క్రియేట్ చేయగలిగింది అనేది సర్వేల నుంచి చూస్తుంటే అర్థమవుతుంది. ఏమంటారు తులసిరెడ్డి గారు? మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం సార్. అంటే ఇప్పుడు యూపీ డెఫినెట్ గా వచ్చేసి 80 మంది ఎంపీలు ఇచ్చే రాష్ట్రం కాబట్టి డెఫినెట్ గా దేశ రాజకీయాల్లో యూపీ ప్రాముఖ్యత అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే ప్రకారము యూపీలో టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 403, దీంట్లో మ్యాజిక్ ఫిగర్ 202. ఇప్పుడు ఈ సర్వే ప్రకారంగా బీజేపీ 134-142 మధ్య, అంటే మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో ఉంది. 202 ఉంటే 134-142 మధ్య రావచ్చని, ఎస్పీ 211-221 వరకు, అంటే మ్యాజిక్ ఫిగర్ కనిష్టము గరిష్టము రెండు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటినాయి ఎస్పీకి. సరే, ఇంకా బీఎస్పీకి 14-19 మధ్య, కాంగ్రెస్ కు 11-17 మధ్య, అదర్స్ 5-9, కీన్ కంటెస్ట్ 9. కానీ దీని ప్రకారంగా చూస్తే మీ ఆత్మసాక్షి సర్వే ప్రకారంగా డెఫినెట్ గా వచ్చేసి ఎస్పీ ఎవరి పొత్తులో ఒక అవసరం లేకుండానే అధికారంలోకి వస్తుంది, బీజేపీ అధికారం కోల్పోతుంది అనేది ఒక ఆ సర్వే ప్రకారంగా. దానికి రీజన్స్ కూడా కొంత జస్టిఫైబుల్ గానే ఉన్నాయి. దీంతో అంశాలు ఏ ప్రభావితం చేస్తున్నాయి, దానికి నిరుద్యోగం 21%, ఈ యొక్క రైతు చట్టాలు ఒక 25%, ధరలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఒక 17%, కోవిడ్ మిస్మేనేజ్మెంట్ ఒక 6%, విద్యుత్ బిల్లులు 7%, మతము మాత్రం 2% ప్రభావితం చేస్తుంది అనేది ప్రధానంగా. ఇక నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమంటే, ఈ ఎన్నికల్లో మతం పెద్దగా పనిచేయడం లేదు, రామమందిరం ఇష్యూ ఇది అవుట్డేటెడ్ ఇష్యూ అయిపోయింది. అంటే ఎన్నికలకు సంబంధించి అది ఎన్నికల ప్రభావం చేసే అంశం కాకుండా అది మామూలు అంశం అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంఐఎంను ఇది బీజేపీ బీటీమ్ గా భావిస్తున్నారు ముస్లింస్, కాబట్టి ఎంఐఎం ప్రభావం ఈసారి ఏముండదు. తర్వాత బీఎస్పీ బాగా బలహీనపడింది, బీఎస్పీ బలహీనపడడం అనేది అది ఎస్పీకి అనుకూలం ఇస్తా ఉంది, కాబట్టి ఎంఐఎంను నమ్మకపోవడము బీఎస్పీ బలహీనపడము ఇవి ముస్లింస్ లో వచ్చేసి 60% ఎస్పీకి అనుకూలంగా ఉన్నారు అనేది ఈ అంశాలు. కొంత ఈవెన్ ఎస్టీ ఎస్టీస్ లో కూడా
ఎస్పీ కానీ ఈసారి అది బలికిన పడంతో ఆ ఓటింగ్ ప్యాటర్న్ కొంత ఎస్పీకి ఎక్కువ వచ్చింది, 39.5% ఎస్సీ ఎస్టీలో వచ్చింది. బట్ ఓవరాల్ గా ఈ అంశాల తర్వాత మీరు చెప్పినట్లు చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది ఈ ఎస్పీకి లాభం కలుగుతా ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చిన్న పార్టీ అనేది ఓవరాల్ గా కొంత రీజనబుల్ గా ఉంది. మరి ఈ యొక్క ఇలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది మనము చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు. తర్వాత ఈ ఫలితాలు వచ్చేసి రేపు ఎంపీ ఎన్నికల మీద ఇది ఇలాగా ఉంటాయని చెప్పలేము, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటే డిఫరెన్స్ ఉంటుంది, తర్వాత టైం కూడా ఉంది కాబట్టి. కానీ ఓవరాల్ గా చూస్తే బీజేపీ యూపీలో కోల్పోతా ఉంది, గోవాలో కోల్పోయేట్టుగా ఉంది, ఉత్తరాంచల్లో కోల్పోయేట్టుగా ఉంది, కాబట్టి పంజాబ్ లో కూడా కాబట్టి యూపీ నాలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ రిజల్ట్ కాలేదు కాబట్టి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి దెబ్బ, కాంగ్రెస్ కు యూపీలో వచ్చేసి సెట్ బ్యాక్ ఉంది, మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది అనేది ఒకటి తెలుస్తా ఉంది. దీన్ని మరి కొంత రీజనబుల్ గా ఉంది అనిపిస్తుంది. రైట్ రైట్. ఒకసారి గోసల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను. గోసల శ్రీనివాస్ గారు, ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చూసారు నాలుగు రాష్ట్రాల్లో నమో